అందరికీ హాయ్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను కొన్ని పత్తితో చేసిన పువ్వొత్తులు పెట్టాను. ఇవి ఎలా చేయాలి ఏంటి చూద్దామా ఈరోజు. అంటే అందరికీ తెలిసే ఉంటుంది, కాకపోతే కార్తీక మాసం వస్తుంది కదా దీపావళి, కార్తీక మాసం కోసం ఇక్కడ పత్తితో చేసిన పువ్వొత్తులు చేసి పెట్టాను చూడండి. అవి ఎలా అనేది తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా. పత్తిని గింజలు లేకుండా శుభ్రంగా ఇలా నీట్గా చేసుకోవాలండి. ఫస్ట్ మనం పత్తి మొత్తం నీట్గా చేసి పెట్టుకుందాం. కొంచెం ఎండలో ఆరబెడితే చాలా బాగుంటుంది అన్నమాట. తర్వాత ఇలా మొత్తం తీసేసి దానిలో ఉన్న గింజలు మొత్తం తీసేసుకోవాలన్నమాట. ఇలా గింజలు మొత్తం తీసేసుకుందామండి. పత్తి నీట్గా మనం రెడీ చేసుకుందాం ఒత్తులు చేసుకోవడానికి. చాలా బాగుంటాయండి ఒత్తులు. ఇలా గింజలన్నీ తీసేసి పక్కన పెట్టుకుందాం. చూడండి పత్తి కూడా రెడీ అయిపోయింది కదా ఒత్తులు చేసుకోవడానికి. ఇలా నీట్గా ఒకసారి చేసేసుకుందాం. గింజలన్నీ పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు పత్తితో మనం ఒత్తులు ఎలా చేసుకోవాలో చూద్దాం. కర్పూరం కొంచెం తీసుకుందామండి. కర్పూరం ఎందుకంటే కొంచెం మంచి సువాసననిస్తుంది కదా. అలాగే కొంచెం నేను పాలు కూడా తీసుకున్నాను. కొంచెం కుంకుమతో నేను ఇంకొక వెరైటీగా ఒత్తులు చేద్దామని కుంకుమ కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఒత్తులు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. అంతకన్నా ముందు నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయండి, ఆల్ని సెలెక్ట్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఒత్తులు ఎలా తయారు చేయాలో చూసేయండి.